వేసవికాలం మొదలు కాకముందే కర్ణాటక రాజధాని బెంగళూరుని నీటి సమస్య పట్టి పీడిస్తోంది. నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటడంతో సంక్షోభానికి దారితీసిందని నగరవాసులు తమ బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇలాగైతే ఎలా బతకాలంటూ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ వాటర్ ట్యాంకుల వద్ద పొడవైన క్యూలు ఇప్పుడు సాధారణంగా మారాయి. అయితే కొందరు డబ్బులు వెచ్చించి నీటి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నా అవి సరిపోకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు. కరువు పరిస్థితులపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వేసవికాలం ప్రారంభం కాలేదు, అయినా బెంగళూరులో నీటి కొరత వచ్చింది. ఉచిత బస్సులు, ఉచిత విద్యుత్ కాదు, తాగునీరు లేకపోతే బతికేదేలా అని బెంగళూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 136 తాలూకాల్లో 123 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించామని, 109 తాలూకాలు కరువుతో అల్లాడుతున్నాయని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ రాజధానిలో నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ రైజింగ్ దిస్ ఇష్యూ. అట్లీస్ట్ దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొపగేట్ అవర్ ప్రోగ్రామ్స్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో ది కాంగ్రెస్ ప్రోగ్రామ్ హస్ బీన్ ప్రొపగేటెడ్ అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రామిస్డ్ వీ విల్ డెలివర్ ఇట్. ఐ థింక్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ నో. ది పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు సిట్ అట్ హోమ్. సో లెట్ దే టేక్ సమ్ రెస్ట్. Let the propagate our program. This is why can't government provide rice? Why can't they procure it again? See, let the first do their dharna against Modi ji and BJP government, because they have deprived. See, the Food Corporation of India, rice is there. They are not giving that rice. First, let they do dharna against the central government. That is what Mr. Yedurappa, Mr. Bommai, and his team has to do that. Instead of that. They are just anyway. I am thankful for them for propagating our scheme. అయినప్పటికీ నీటి కొరత సమస్య వెంటాడుతూనే ఉందని బెంగళూరు వాసులు అంటున్నారు. ఈ నీటి కొరత హోటల్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హోటల్ యజమానులు వాపోతున్నారు. నీటి ట్యాంకర్ల నిర్వాహకులు సైతం ఇష్టానుసారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. 3-4 महीना हो गया, पानी इधर नहीं मिलता है बेंगलोर में. क्या करें हम लोग को, पानी के बहुत प्रॉब्लम हो रहा है. इधर उधर जाते हैं, ना पानी मिलता है ना कुछ. क्या करें आप, ना टैंकर में मंगाने के पैसा है ना कुछ है. हम लोग इतना दूर से नेपाल से आ रहे हैं कमाने के लिए. इधर पानी के बहुत हो रहे. अभी रोज ऐसा कितने बजे पानी आता है? अभी पानी लेने इधर आता है, एक दिन छोड़ के एक दिन आता है भैया. फिर भी इतना भीड़ होता है, पानी नहीं मिलता है. पानी के लिए लड़ाई झगड़ा बहुत होता है. एक दिन मारपीट भी हो गया परसों इधर पानी के लिए. हाँ, पानी भी नहीं मिलता है. अब क्या करे, सब लोग को ऐसे हो रहा है पानी के. अभी पहले कितने महीने से प्रॉब्लम इधर हो गया? अभी 3 महीना हो गया इधर पानी के सब ऐसे प्रॉब्लम हो रहा है. अब कोई तो टैंकर डालता है. अब हम लोग तो क्या करे, टैंकर डालने से भी नहीं होगा. पैसे पानी कुछ नहीं है. अब काम करने आया है ना, टैंकर डालने के रूम भाड़ा दे के खाए के क्या करे. ఇప్పటికే బెంగళూరులో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణం, వాటర్ ఫౌంటైన్లు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు తాగునీటిని ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 జరిమానా విధిస్తామని కర్ణాటక నీటి సరఫరా మురుగునీటి బోర్డు ప్రకటించింది. బోరువెళ్లు ఎండిపోవడంతోనే నీటి ఎద్దడి ఏర్పడిందని, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పలు అపార్ట్మెంట్ వాసులు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని గృహిణులు వాపోతున్నారు. అనురాధ మేడం, आप घर में कितने लोग रहते हैं? हमारे घर में 3 लोग है. 4 था, अभी 1 शादी करके 3 है. 3 लोग. हाँ. अब पहले मतलब समर आने से पहले कितना बार पानी आता था आपके? पहले भैया 1 दिन छोड़ के 1 दिन आता है. रूल्स ऐसा ही है यहाँ. वो भी 2 घंटे 1 घंटे में बंद कर देता है. वो हमारा बिल्डिंग में 6-7 घर है, उसको आधा आधा 4-4 बकेट उतना ही होता है. अभी तो वही बंद हो. अभी कितने बार पानी मिल रहे हैं वीक के लिए? अभी वीक में 2 बार. अभी 4 दिन होगी, पूरा 1 हफ्ते होगी है, पानी नहीं है अभी तक.